श्री भद्रकाली देवी ज्योतिष्यालयं दक्षिण भारत प्रसिद्ध ज्योतिष्युलु पंडित विजयार्जुन गुरुजी केरला काशी अघोरी नागसाधुल दग्गर 21 संवत्सरालु अध्ययनं चेसि वेलादि मंदि प्रजल समस्यलु परिष्करिंचटं जरिगिंदी। 3 गंटल्लो स्त्री पुरुष वशीकरण चेयगल स्पेशलिस्ट पंडित विजयार्जुन गुरुजी। फोन नंबर 9008257789। दीपावली अमावस्य राबोतू उंदी। साधारणंगा ई रोजु अंदरू लक्ष्मीदेविनी पूजिस्तू उंटारू। कानी निजानिकी ई दीपावली अमावस्य एन्नो अतीत शक्तुलनु कलिगी उंटुंदी। वंदल संवत्सरालकु ఒక్కసారి वच्चे ई अद्भुत शक्तुलु कलिगिन दीपावली अमावस्य रोजुन ग्लासुडु नीळ्ळतो इप्पुडु मनं चेप्पुकोबोये ఒక చిన్న పరిహారం చేస్తే మీకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు। మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం। హిందువులు జరుపుకునే పెద్ద పండుగ దీపావళి। ఇది ఆశ్వయుజ అమావాస్య రోజున జరుపుకుంటూ ఉంటారు। నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటూ ఉన్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి। అమావాస్య నాడు కమ్ముకునే చీకట్లను పారద్రోలడానికి ఈ రోజు దీపాలు వెలిగిస్తారు। ఈ దీపావళి అమావాస్య అనేది నిజానికి సంవత్సరంలోనే అతిపెద్ద అమావాస్య। మిగిలిన ఏ అమావాస్యకు కూడా పండుగలు జరుపుకోరు, కానీ ఆశ్వయుజ అమావాస్య రోజు మాత్రమే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు। అయితే ఈ రోజు రాత్రి పడుకునే ముందు గ్లాసుడి నీటితో ఒక చిన్న పని చేస్తే మీ దశ తిరిగిపోతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు। చాలా మంది ధనం లేక ధన సమస్యల వలన అప్పుల బాధల వలన అవస్థలు పడుతూ ఉంటారు। లక్ష్మీదేవి మిమ్మల్ని ఎందుకు కరుణించట్లేదు అని బాధపడుతూ ఉంటారు। చాలా మంది దగ్గర ఎంత సంపాదించినా ఆ ధనం చేతిలో నిలకడగా ఉండదు। చేతికి వచ్చిన కొన్ని రోజుల్లోనే డబ్బంతా కూడా ఖర్చైపోతూ ఉంటుంది। డబ్బు ఖర్చవుతుంది కానీ అవసరాలు తీరవు, అప్పుల బాధలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి। ఇలా మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే దీపావళి అమావాస్య రోజు రాత్రి ఒక గ్లాస్ నీటిని తీసుకోండి। ఆ నీటిలో ఒక తులసి దళాన్ని వేయండి। ఈ నీటిని చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు తొలగిపోవాలని మీ కోరిక చెప్పుకోండి। ఒకవేళ మీకు శత్రు బాధలు ఉంటే ఆ శత్రు బాధలు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు। భార్య భర్తల మధ్య ఉండే గొడవలు తగ్గించుకోవచ్చు। ఏమీ లేదు, గ్లాసుడు నీటిని తీసుకుని దానిలో తులసి దళం వేసి మీ కోరికను చెప్పుకోండి। మీరు ఏది కోరుకున్నా మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది। శత్రు బాధలు ఉన్న వారికి శత్రువులు తగ్గుతారు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి, అలాగే ఆర్థిక సమస్యలు ఉంటే అవి కూడా తగ్గిపోతాయి। ఈ నీటి పరిహారం అన్ని రకాలుగా కూడా పనిచేస్తుంది। ఇలా చేతిలో గ్లాస్ నీటిని పట్టుకొని మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఆ నీటిని మీరు పడుకునే దగ్గర తలవైపు పెట్టుకొని పడుకోండి। మరునాడు ఉదయం ఆ గ్లాసుని నీటిని తీసి ఏదైనా పచ్చటి చెట్టుకు పోసేయండి। తులసి మొక్కకు కాకుండా వేరే మొక్కలకు పోయండి, తులసి మొక్కకు పోయకూడదు। ఇలా దీపావళి అమావాస్య రోజు గ్లాసుడు నీటిలో తులసి ఆకు వేసి ఈ పరిహారం చేశారంటే తప్పక మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి, మీరు కోరిందల్లా కాళ్ళ దగ్గరకు వస్తుంది, శత్రు బాధలు తగ్గిపోతాయి, భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి, ధన సమస్యలు కూడా తగ్గిపోతాయి। కాబట్టి అందరూ కూడా ఈ నీటి పరిహారం పాటించి శుభ ఫలితాలను పొందండి। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు।